ఏ గడప తొక్కినా ఏ తల్లిని పలకరించినా జగనన్న సంక్షేమ పథకాలతో ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్తున్నారని మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు తెలిపారు। 30వ వార్డు పరిధిలోని తాడివీధి సాలిపేట కుమ్మరవీధి రజక వీధి తదితర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు। మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు। ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు। పలు సమస్యలను కూడా స్థానికులకు నేతలు విన్నవించారు। మళ్ళీ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మేయర్ గొలగాని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు। ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రజల్లో ఉన్న సంతృప్తి తమకు కొన్నంత బలాన్ని ఇస్తుందని చెప్పారు। ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం వైసీపీ నాయకుడు మాణిక్యాలరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। మే 11వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది। ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా ఈ రోజు సౌత్ వాసుపల్లి గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు గడప గడపకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది। అంతే కాకుండా మన జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి కూడా చేస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకి నడిపిస్తున్నారు। ఒక పేదవాడు ఎప్పుడూ కూడా కలలు కంటారు తనకి నిజమైన ఇల్లు తన సొంత ఇల్లు కావాలని అటువంటి నిజమైన కలను సాకారం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి। పండగ వాతావరణంలో కొనసాగుతున్నటువంటి గడప గడపకు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలు గడప వద్దకే చేరవేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజానికి నిండి మనస్తో ఆశీర్వదిస్తా ఉంది। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విన్న జననేత 3500 కిలోమీటర్ల మైలురాయిని పాదయాత్ర ద్వారా అనేక గడపలు చూసుకుంటూ వారి కష్టాలను వింటూ కళ్ళారా చూసి అనేక సంక్షేమ పథకాలని ఈరోజు మన ముందు తీసుకొని రావడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు మత్స్యకారుల భరోసా ఉదయాన్నే 109 కోట్ల రూపాయలు మత్స్యకారుల భరోసా ద్వారా ఏదైతే మెరీటైమ్ ఎకోసిస్టమ్ బే ఆఫ్ బెంగాల్